బుల్టలైకా డిటైల్స్ చూస్తే ఒకప్పుడు కాలుష్య రహితంగా ఉండే ఢిల్లీ నేడు కాలుష్య ఖజానాగా మారిపోయిందని ఎంపీ నామనాగేశ్వరరావు అన్నారు. కాలంతో సంబంధం లేకుండా కాలుష్యం ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తుందని ఆసహనం వ్యక్తం చేశారు. చూస్తుండగానే ఢిల్లీలోకి ఆక్సిజన్ సెంటర్స్ వచ్చాయని పేర్కొన్నారు. మానవ మనుగడకు చెట్లు జీవనాడులని రాజ్యసభ పక్ష నేత కేశవరావు అన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో తెలంగాణ ఎంపీలు మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ కాలుష్యం ఇలాగే పెరుగుతూ పోతే భవిష్యత్తు తరాల పరిస్థితి ఊహించుకుంటేనే భయానకంగా ఉందని ఎంపీ నామ నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రకృతి పట్ల మనం ఎప్పుడూ చేయవలసిన పనిని జోగిని పల్లి సంతోష్ కుమార్ తన భుజాల మీద వేసుకుని చేస్తున్నారని ఎంపీ దామోదర్ రావు కొనియాడారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు పోతున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ఎంపీలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ పాయింట్ వద్ద కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. తెలంగాణ ట్రై క్రీడా వేడుక 2023 లో భాగంగా సైక్లింగ్ స్పోర్ట్స్ మీట్ ను సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నీరా కేఫ్ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పల్లె రవికుమార్ గౌడ్, డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, బీసీ కమిషన్ కె కిషోర్ గౌడ్ తో కలిసి ఆరోగ్య ప్రధాయిని నీరాను త్రాగారు. ఇక నీరాలో ఉన్న ప్రకృతి సిద్ధమైన ఆరోగ్యానికి అవసరమైన ఔషధ గుణాలు కలిగిన నీరా సేవించడం వల్ల కిడ్నీ క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా కాపాడుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మా యువ నాయకుడు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మా శాట్ ఆధ్వర్యంలో మా చైర్మన్ అనిల్ గౌడ్ గారు, మా సిబ్బంది, ముఖ్యంగా మా సైక్లింగ్ అసోసియేషన్ వాళ్ళు, మా పెద్దలు, సీనియర్ సిటిజన్, ఎన్నో స్పోర్ట్స్మెన్లకు ఆదర్శమైనటువంటి మా లక్ష్మారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, ముఖ్యంగా మా వివిధ దేశాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నటువంటి మా క్రీడాకారులు, సైక్లింగ్ క్రీడాకారులు అందరూ కూడా ఈరోజు ముఖ్యులు, అవార్డు గ్రహీతలు, అర్జున్ అవార్డు గ్రహీత మా అనూప్ గారు, అదేవిధంగా మా చైర్మన్ పల్లె రవికుమార్ గారు, మా బీసీ కమిషన్ మెంబర్ కిషోర్ గారు, మా బాలరాజ్ యాదవ్ ఇంకొక చైర్మన్ గారు, యువకులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో 5 గంటలకి లేచి తయారై మా నాయకుడు జన్మదిన వేడుకలను క్రీడాస్ఫూర్తితో నిర్వహించుకోవాలని చెప్పి అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన పురస్కరించుకొని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వయోవృద్ధులకు వీల్ చైర్లతో పాటు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ మొత్తం నరసింహ యాదవ్ తో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఉద్యమ కాలం నుండి కేటీఆర్ తనదైన శైలిలో పోరాటాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ దేశ విదేశాల్లో తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన ఘనత కేటీఆర్కే దక్కుతుందన్నారు. ఇక కేటీఆర్ లాంటి యువ నాయకుడు దేశ రాజకీయాల్లో గొప్ప భూమిక పోషించాలని ఆయన ఆకాంక్షించారు. సూర్యోదయం అనేది ప్రతి సంవత్సరం కేటీఆర్ పండేనాడు. ఒకసారి కుట్రలు, ఒకసారి చీలలు, రకరకాలుగా ఈ రోజంతా ఒక మంచి కార్యక్రమం చేస్తారు. మీరు కనపడేటువంటి విధంగా కేటీఆర్ అభిమానం, ప్రేమ అటువంటిది మేము ఉత్తర రక్షణ చేసినట్టు ప్రవేశించి ప్రత్యేకంగా తెలియజేస్తాను. మీ అందరికీ తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కేటీఆర్ కు ఓ ప్రత్యేకత స్థానం ఉందని హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. మలిదశ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అసలు సిసలు తెలంగాణ వాది కేటీఆర్ అని కొనియాడారు.
తానాకర్ డివిజన్ లాలాపేటలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అందులో డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేందుకు అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారని ఆమె తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ మడమ తిప్పని పోరాటం చేశారని తెలిపారు. ఇక 2018లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టి పార్టీని ప్రజలకు చేరువ చేయడంతో పాటు నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కొందరు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తే మరికొందరు కేటీఆర్ పేరు మీద పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తమకు తోచిన విధంగా కేటీఆర్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్ జిల్లాలోని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. విష్ణుపురిలోని శివాలయంలో మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ పేరుపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుబిక్ క్యూబ్స్ తో రూపొందించిన కేటీఆర్ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వివిధ ఛానళ్లకు చెందిన 1000 మంది వీడియో జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను మంత్రులు అందజేశారు. ఇక అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తలసాని సాయి కిరణ్ యాదవ్ తో కలిసి మంత్రి మహమ్మద్ అలీ కేక్ కట్ చేశారు. అన్న విశ్వవ్యాప్తంగా నగరాన్ని చూసింది కాబట్టి టెక్నాలజీ రూపంలో ఏదన్నా ప్రజెంట్ చేద్దాం అనుకున్నాము. కాబట్టి 3D లో వరల్డ్స్ బిగ్గెస్ట్ స్క్రీన్ ప్రిన్సిటీలో 3D లో అన్న విషయం చెప్తూ అన్న సాధించిన ఘనతను కూడా మన పాట రూపంగా వీడియో రూపంగా బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ ద వరల్డ్ లో ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ ది ఇంతకుముందు మనందరం చూసినాము. హోంమంత్రి గారికి ఇప్పుడే వచ్చిన చీఫ్ గెస్ట్ కాబట్టి మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కేటీఆర్ అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ల సుఖ సంతోషాలతో ఉండాలని ముఠా గోపాల్ పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ ఆధ్వర్యంలో ఉచిత యోగా హెల్త్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇక ఈ వైద్య శిబిరంలో నిరుపేద ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. పేదలు చాలా మంది చికిత్సలు నేను షుగర్ స్పెషలిస్ట్ జయరామ్ రెడ్డి గారు కూడా వచ్చి చాలా మంది చికిత్సలు వచ్చి చెక్ చేసినందుకు షుగర్ పేషెంట్ చెక్ చేసిన ఆయన కూడా నేను సభాపూర్వకంగా ప్రెస్ బార్ కూడా స్పెషల్ ట్యాంక్ చేస్తూ ఈరోజు యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మన హైదరాబాద్ సిటీని చాలా పెద్దగా డెవలప్ చేస్తాం కనుక మన మున్సిపల్ శాఖ మాధ్యమం కలిసి మంత్రి కేటీఆర్ 47వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఇక అంబర్పేటలో జరిగిన ఈ కార్యక్రమంలో కాచిగూడ డివిజన్ ప్రెసిడెంట్ ఓంప్రకాష్, నల్లకుంట డివిజన్ ప్రెసిడెంట్ బాగ్, అంబర్పేట డివిజన్ ప్రెసిడెంట్ అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసీ మహిళలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి కేటీఆర్ లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్ సార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము. కచిగూడ డివిజన్ లో కేటీఆర్ సార్ ఒక సూటు బూటు వేసుకొని ఇంగ్లీష్ లో మాట్లాడితే అతన్ని చూస్తే ఎవరైనా కూడా ఒక ఇంటర్నేషనల్ కంపెనీకి సీఈఓనో లేకపోతే ఫౌండరో అని అనుకుంటారు. అంటే అతని వేష బార్ చూసినా అతని వేసుకునే డ్రెస్సింగ్ అది చూస్తే అలా ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే మట్టుకు అలానే అనుకుంటారు. ఇప్పుడు మన దేశంలో చదువు రాకపోయినా కూడా మంత్రి కానీ
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాదర్గుల్ గ్రామంలో మాతృదేవోభవ అనాథాశ్రమంలో మతి స్థిమితం లేని అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామిడి రామిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అర్జున్, పెద్దబావి ఆనంద్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేకును కట్ చేయడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ బడంపేట కార్పొరేషన్ తరఫున వారికి ఈ సందర్భంగా బడంపేట కార్పొరేషన్ తరఫున మా పార్టీ తరఫున ఈరోజు బడంపేట కార్పొరేషన్ అందరి తరఫున ఈరోజు గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి పుట్టినరోజు. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లకు, పార్టీ నాయకులకు, కౌన్సిల్ సభ్యులకు, ఈ కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా పేరు పేరున వాళ్ళ తరఫున అందరి తరపు నుంచి కూడా కేటీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భగవంతుడు కేటీఆర్ గారికి ఇంకా ఉన్నత పదవులు కల్పించాలి. ఈ యొక్క బడుగు బలహీన వాళ్ళకి సంబంధించినటువంటి అందరి అభాగ్యులందరూ దీవెన ఉండాలని చెప్పేసి మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని జూబ్లిన్స్ నియోజకవర్గంలో ఎలక్ట్రిక్ బైక్స్ ని బహుమతిగా అందించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, మహిళలకు రహమత్ నగర్ ఎంజీఎన్ గ్రౌండ్స్ లో 200 బైక్స్ ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బహుమతిగా ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి మహమ్మద్ అలీ పాల్గొన్నారు. ఇక కేటీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరుగుతుంది. ఈ క్రికెట్ తో పాటు కేటీఆర్ గారు ఇప్పుడు కూడా కార్యకర్తలు లేదే పార్టీ లేదు, కార్యకర్తలనే మనం చూసుకోవాలి అని స్లోగన్ ఇవ్వటం జరిగింది. ఆ స్ఫూర్తితో మేము కార్యకర్తలు, పేద కార్యకర్తలు న్యాయంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ సమకూర్చడం జరిగింది. ఎందుకంటే మనం పెట్రోల్ వెహికల్ ఆయన ఇస్తే వాళ్ళ పెట్రోలు 110 రూపాయలు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎక్కల చైతన్య కన్న ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమాలు జరిపారు. అంబర్పేట నియోజకవర్గం కాచిగూడ డివిజన్లో 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, జామెట్రీ బాక్స్ పంపిణీ చేశారు. 1000 బస్తీవాసులకు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని గొడుగులు ఇచ్చారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శాసన మండలి వి ప్రభాకర్ రావు సచివాలయ సిబ్బందికి ఉచిత హెల్మెట్లు పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లను విధిగా ధరించాలని, రోడ్డు నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ఉచిత హెల్మెట్లు పంపిణీ ప్రారంభించిన ప్రభాకర్ చెప్పారు. ఇక 100 హెల్మెట్లను ఈ కార్యక్రమంలో పంపిణీ చేసినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపు మేరకు పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ జరిగింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హంగు ఆర్భాటాలు వద్దు, సేవా కార్యక్రమాలు ముద్దు అని కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న పేద విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను రాష్ట్ర షిప్స్ అండ్ గోట్స్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ అందజేశారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా యువత, రాజకీయ నాయకులు నగరంలో పలు చోట్ల పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర షిప్స్ అండ్ గోట్స్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో 3 మొక్కలు నాటి కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కడారి స్వామి యాదవ్, జగ్గం అవినాష్, చటారి దశరథ, జంగయ్య, రమేష్, రవినాయక్, సింగం వెంకటేష్ పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం జరిగింది. బాలనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బాలనగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం మహిళలకు టమాటాలను పంపిణీ చేశారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టిన కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా పేద మధ్యతరగతి వారికి అందని ద్రాక్షగా తయారైన టమాటాలను పంచిపెట్టినట్లు కార్పొరేటర్ తెలిపారు. పేద ప్రజలకు చాలా రోజుల నుంచి టమాటా ధర ఈరోజు 150 నుంచి 200 నడుస్తూ ఉంది. పేద ప్రజలు కనీసం తినలేని పరిస్థితిలో ఉన్నారు. కేటీఆర్ బర్త్డే సందర్భంగా ఒక వినూత్న ప్రోగ్రాం చేయాలని చెప్పేసి వినూత్న ప్రోగ్రాంతో పాటు పేద ప్రజలకు మా డివిజన్ సంబంధించిన మహిళలకు కూడా ఒకరోజు మరి కనీసం 2 నెలల నుంచి టమాటా కూరలు తినలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఒకరోజు ఉచితంగా వాళ్లకు టమాటా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాం. మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లెగూడ గ్రామంలో కేక్ కట్ చేసి పేదలకు పండ్ల పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్ లాలా, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేటీఆర్ గారికి ఏ శాఖ ఇచ్చినా గత
ఐదు సంవత్సరాల క్రితం వారికి ఇచ్చిన గ్రామీణ శాఖ, అదేవిధంగా ఇప్పుడు ఐటీ మరియు పురపాలక సంఘం పురపాలక శాఖని ఎంత మంచిగా తీసుకెళ్తున్నారో. దేశం మొత్తంలోనే ఐటీ రంగంలో తెలంగాణ ముందుంది. ఐటీ సంస్థలన్నీ కూడా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టాలనేసి చేస్తూ ఉన్నారు. మనం చూసినాం మహేశ్వరం నియోజకవర్గంలో రెండు నెలల క్రితం ఫాక్సన్ కంపెనీ లక్ష ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి. ఐటీ శాఖ మంత్రి తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని మహేంద్ర హిల్స్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన క్రీడా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. విద్యార్థులంతా గొప్పగా చదువుకుని అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని, పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. తెలంగాణ మంచి ఇండస్ట్రియలిస్ట్ ఎడ్యుకేషన్స్ ఎన్నో స్కూల్స్ స్థాపించి గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తున్నట్టు మా కొమరయ్య గారు ఈ బర్త్డే సందర్భంగా ప్లాంటేషన్ చేస్తామని చెప్పి ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కార్యక్రమం చేసి చిన్నపిల్లలకు మంచి అవగాహన కలిగిస్తుంది. చెట్లు పెంచాలి, అన్ని తర్వాత వచ్చే ఆక్సిజన్ వల్ల ఏం లాభం కాదు, చెట్ల వల్ల వర్షాలు పిల్లలకు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హరితహారాన్ని కూడా భాగంగా మా మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహేశ్వరం మండలంలోని డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి తలసేనియా వ్యాధిగ్రస్తులకు అండగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి బీఆర్ఎస్ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని ఆమె తెలిపారు. కేటీఆర్ అడుగుజాడలో నడుస్తూ ముందుకు సాగుతామని పేర్కొన్నారు. కేటీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి పదంలో నడుస్తుందని కొనియాడారు. మంత్రి కృషి వల్ల ఇక్కడ ఉన్న యువత పరాయి దేశాలలో కూడా తమ సత్తాను చాటుతున్నారని పేర్కొన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీ గణేష్ విద్యార్థులకు ఉచితంగా బస్సు పాస్లను పంపిణీ చేశారు. ఇక దాదాపు 500 మంది ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులను తన ఫౌండేషన్ ద్వారా ఉచితంగా పాసులను అందజేశారు. అనంతరం కాకాగూడలో మహిళల స్వయం ఉపాధి నిమిత్తం ఉచితంగా 10 కుట్టు మిషన్లను అందజేశారు. పేద విద్యార్థులకు బస్ పాసులు అందచడంతో పాటు మహిళలకు చేయితో అందిస్తూ పేద కుటుంబాలకు ఆర్థికంగా బలపడడానికి ఆయన ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రాష్ట్ర సాధనందనంతరం ఐటీ శాఖ మంత్రి ఆయన చేస్తున్న పనితీరు అభినందనీయమని కొనియాడారు. కేటీఆర్ గారికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు కోరుకున్న విధంగా వారి పుట్టినరోజు సందర్భంగా నలుగురికి సాయం చేయాలి, నలుగురు బాగుపడాలని ఏదైతే వారు మాకు సూచన ఇస్తుంటారో వాళ్ళ సూచన మేరకే ఈరోజు ఈ యొక్క కుట్టు మిషన్ పంపిణీ పెట్టుకోవడం జరిగింది వారి పుట్టినరోజు సందర్భంగా. ఎందుకంటే ఈ మహిళలకు మాతోటి అయినంత వారికి ఎన్జిఎఫ్ ద్వారా గత 2-3 సంవత్సరాల నుంచి మహిళా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మహిళకు. అంబర్పేటలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని బాగంబర్పేట మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపి రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ స్విమ్మింగ్ పూల్ మైదానంలో పారిశుద్ధ కార్మికులకు టిఫిన్ బాక్సులను అందజేశారు. అందరి మధ్య బర్త్డే కేక్ కట్ చేశారు. అనంతరం గోల్నాక కామాల్ నగర్ లోని సయోధ్య వసతి గృహానికి కుట్టు మిషన్లను పద్మావతి డిపి రెడ్డి అందజేశారు. ఇక కేటీఆర్ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని డిపి రెడ్డి అన్నారు. ఇక ఆయన సహాయంతో రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వచ్చాయని, హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వివరించారు. ఇక ప్రతి సంవత్సరం గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఎవరికి ఏ సహాయం అవసరమున్నా సమకూరుస్తామని డిపి రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే మరి ప్రతి సంవత్సరం కూడా గిఫ్ట్ ఏ స్మైల్ కింద మేము ఒక ప్రోగ్రాం తీసుకొని తప్పకుండా మరి ఎవరికైతే ఏ నెసెసిటీ అయితే ఉందో వాళ్ళని గుర్తించి మరి అవి వారికి బహుమానంగా ఇస్తాము. ఈరోజు ఇక్కడ జిహెచ్ఎంసి స్విమ్మింగ్ పూల్ ప్లేగ్రౌండ్లో మరి అందరూ శానిటేషన్ వర్కర్స్ అందరినీ కూడా పిలిచి మరి వాళ్ళకి మీల్ బాక్స్ హాట్ కేసెస్ అవి మరి అవసరం ఉన్నాయని తెలుసుకొని మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇప్పించడం జరిగింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్లాస్టిక్ వల్ల పరిసరాలు కలుషితం అవుతాయని తెలిపారు. చెత్తను అందరూ మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన చెత్త కుండీలోని వేయాలని సూచించారు. నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని చేయవచ్చునంటూ మరో సంస్కరణకు సిద్దిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టింది. నిత్యం వేకువ జామున పట్టణ ప్రతి వార్డులో కలియ తిరుగుతూ చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు 18వ వార్డులోని వెంకటేశ్వర కళామందిర్ థియేటర్ నుంచి చెత్త ఏరివేత కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలను కోరారు. మన చెత్త మన బాధ్యత అంటూ కొందరు గృహిణీలకు చెత్త
పేరుకుపోతే కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. మురికి కాలువల్లో పెరిగిపోయిన ప్లాస్టిక్ కవర్లు, కూర్కురే ప్యాకెట్లు, చాక్లెట్ పేపర్లు, వాటర్ గ్లాసులు, చాయ్ గ్లాసులు, శానిటరీ వేస్ట్ చెత్తను స్వయంగా ఎత్తి చెత్తలో వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు గడుస్తున్నా ఇండ్ల నిర్మాణం పూర్తి కాలేదని టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. త్వరగా ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక బద్దంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై పోలీసులు జులుం చూపించడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను సందర్శించారు. అయితే పోలీసులు వారిని ఇండ్లను చూడకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఇక ఇండ్లను పరిశీలించడానికి వచ్చిన తమను అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. ఇక బీఆర్ఎస్ నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలో ఏదో తప్పు జరుగుతుందని, కాబట్టే అందుకు తమను లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇక తాము నాణ్యత లోపాలను ఎక్కడ బయట పెడతామని ఉద్దేశంతోనే అడ్డుకుంటున్నారని విమర్శించారు. అక్కడ కాంట్రాక్టర్తో మాట్లాడితే మాకు ఇంతవరకు డబ్బులు రాలేదు, పూర్తిగా ఎందుకు చేయలేదని అడిగిన. ఇప్పటికి ఇంకా 50% పూర్తి చేయాల్సి ఉంది, కానీ కొన్ని వేల ఇళ్ళు కట్టినాం, లక్షల ఇళ్ళు కట్టినామని చెప్తే ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈరోజు ప్రజలను మోసం చేస్తుంది. ఒక్క ఇల్లు చూపించి 100 మందిని మోసం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పేదల బడుగు బలహీన వర్గాలకి ఎంత అన్యాయం చేస్తున్నారో అర్థమవుతుంది. అదే ముందరే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో, రాజీవ్ కృకల్ప పేరుతో బ్రహ్మాండమైన ఇళ్ళు కట్టించినాం, కానీ ఈనాడు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇళ్లను ఇవ్వడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు, పూర్తి చేయలే. మళ్ళొకసారి ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విధంగా మోసం చేసి ప్రజలను మోసం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ని పొందబెట్టాలి. మరి మల్లారెడ్డి జవాబు చెప్పడు, తొడగొట్టి మాట్లాడతారు, రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొక్కలను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని సినీ నటుడు ఆలి అన్నారు. భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ ను అందించడానికి ఈ తరం వారు చెట్లను పెంచాలని సూచించారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ అమీర్పేట్ సారథి థియేటర్లో సినీ నటుడు అలీ మొక్క నాటాడు. ఇక మొక్కను నాటి మంత్రి కేటీఆర్కు శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందన్నారు. ఇక తాము నాటిన మొక్కలు పెరిగి పెద్దదై భవిష్యత్తు తరాలకు మంచి ఆక్సిజన్ అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో చెట్లు కూడా అంతే ముఖ్యమని తెలిపారు. చెట్లు ఉంటేనే మనకు ఆరోగ్యం ఉంటుందని తెలిపారు. అనంతరం హీరో శ్రీకాంత్, ఉమా, ఉత్తేజ్ ముగ్గురికి ఆలీ ఛాలెంజ్ విసిరారు. ఆరో సంవత్సరంలో అరుగు పెడుతుంది సంతోష్ కుమార్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ఈ రోజున కేటీఆర్ గారి బర్త్డే అన్న రామన్న మినీ మోర్ హైదరాబాద్ బర్త్డే. సో మీ బర్త్డే సందర్భంగా ఈరోజు మొక్క నాటడం జరిగింది. ఇది చాలా మంచిది. గతంలో ఎవరికైనా బర్త్డే అయితే ఫోన్లో ఒక మొక్కలు ఇచ్చేవారు, అది ఒకరోజు ఉండేది, నెక్స్ట్ డే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడిస్తారు. కానీ ఇప్పుడు సిస్టమ్ మార్చి మొక్కలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లక్ష్మీ కపూర్లోని డీజీపీ కార్యాలయం ముందు కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ధర్నాను విరమించమని పోలీసులు చెప్పినా వినకపోవడంతో అభ్యర్థులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దాంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తత వాతావరణం చేరుకుంది. ఇక పరిస్థితులను అదుపు చేయడానికి ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక 2022 నోటిఫికేషన్లో కానిస్టేబుల్ నియామకాల్లో తీసుకువచ్చిన జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని ఈ సందర్భంగా కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. జీవో 46 వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇక పాత పద్ధతిలో నియమాలను చేపట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ ఇంటర్ జూనియర్ కళాశాలలో విద్యార్థులు నిరసనకు దిగారు. బహదూర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరైన వసతులు లేవని, బుక్స్ ఇవ్వండి ఇప్పటి వరకు సరఫరా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే తమకు కళాశాలలో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే వెంటనే తమకు బుక్స్ కూడా అందచేయాలని కోరారు. సిటీలో మాదక ద్రవ్యాల రవాణా రోజు రోజుకి ఎక్కువైపోతుంది. తాజాగా కుత్బుల్లాపూర్ లో 234 గ్రాముల నిషేధిత గంజాయి లిక్విడ్ ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనంలో గంజాయిని తరలిస్తున్న మనోజ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి 1,64,000 రూపాయలు విలువ గల 32 బాటిల్స్ హ్యాష్ ఆయిల్, హుడా వెహికల్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కేసు విచారణలో మరో 2 నిందితులు పెడ్లర్స్ శ్రీనివాసరావు, అరవింద్ గా గుర్తించడం జరిగింది. ఇక వీరి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మనోజ్ని గట్టిగా ఇంటరాక్షన్ చేయడం తోటి ఇతనికి శ్రీనివాసాచారి అని ఒక పర్సన్ ఇచ్చాడని చెప్పాడు. ఈ శ్రీనివాసాచారికి నీకు ఏం సంబంధం అంటే శ్రీనివాసాచారి ఇతని దగ్గరకు ఇక్కడ క్యాటరింగ్ పనిచేసాడట. పనిచేసినప్పుడు మెల్లమెల్ల అలవాటైంది. తర్వాత నెక్స్ట్ వీళ్ళు కూడా ఈ బిజినెస్ చేయడం జరిగింది. శ్రీనివాసాచారి కోసం మనం వెతుకుతుంది ఏంటంటే శ్రీనివాసాచారి ఇల్లు సనందారియాలో ఉంటుంది. ఇల్లు రెడీ చేసాం కానీ అతను దొరకలేదు. ఇల్లు కూడా అతను అవుట్స్టాండింగ్ అయిపోయాడు. శ్రీనివాసాచారి అండ్ మనోజ్ ఇద్దరు కూడా ఏంటంటే క్యాటరింగ్లో పరిచయం అయిన తర్వాత శ్రీనివాసాచారి ఏంటంటే ఫ్లిప్కార్ట్లో ఎక్స్ఎంప్లాయీ అతను ఇప్పుడు మానేసిందని తెలుస్తున్నది. ఈ శ్రీనివాసాచారికి ఏంటంటే ఇంకొక అతను అరవింద్ అని అతని దగ్గర బంధువు మచిలీపట్నం ఉన్నాడని తెలిసింది. అతను అరవింద్ అనే పర్సన్ మచిలీపట్నంకి వెళ్ళి శ్రీనివాసాచారికి పంపిస్తాడు. శ్రీనివాసాచారి దీన్ని లిక్విడ్ ఫామ్లో కన్వర్ట్ చేసి అతనికి మళ్ళీ సబ్ ఏజెంట్స్ కూడా వాళ్ళు మాకు దొరకాలి.